ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని ప్రేమతో ఆదరిస్తున్న, వీక్షిస్తున్న మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. మరి ఎంతోమందికి ఈ జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి అందరికీ నా కృతజ్ఞతలు మిత్రులారా. మరి మీరు గనుక ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఎడల వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ని చూసేందుకు సబ్స్క్రైబ్ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే నేను పంపించేటువంటి ప్రతి వీడియో మీకు వెంటనే చేరవేయబడుతుంది. చక్కగా చూసి ఆనందించవచ్చు మిత్రులారు. మరి ఇవాళ మనం మరొక అద్భుతమైనటువంటి ధ్యాన ప్రక్రియకు ఉపక్రమిద్దాం. అదే కృతజ్ఞతా ధ్యానం, థ్యాంక్స్ గివింగ్ మెడిటేషన్. కృతజ్ఞత ఓ అద్భుత భావన. ఎవరి దగ్గరైతే ఈ భావన అధికంగా ఉంటుందో వారు వారి జీవితంలో మరింత ఎక్కువ పొందుతారు. ఎవరి దగ్గర అయితే ఈ భావన ఉండదో వారి దగ్గర ఉన్నది కూడా పోగొట్టుకుంటారు మిత్రుల. ఇది మీకు అర్థమైతే మీ జీవితంలో అద్భుతాలు సృష్టించవచ్చు. అలాగే మీ కళ్ళ ముందు ఓ కొత్త ప్రపంచాన్ని మీరు చూడవచ్చు మిత్రుల. మీరు చూపించే కృతజ్ఞత మీ జీవితానికి ఒక బీమా లాంటిది. మీరు ఎప్పుడైతే కృతజ్ఞతను కలిగి ఉంటారో మీరు ఎంతో ధీమాగా ఉండొచ్చు. మీలోని ఈ కృతజ్ఞతా భావం వల్లే మీ జీవితంలో సర్వ సంపదలతో పాటు అన్నీ నిలిచి ఉంటాయి మిత్రులారా. ఈ యొక్క కృతజ్ఞత చెప్పడాన్ని అలవాటుగా చేసుకున్న ఎందరో గొప్ప వ్యక్తులు మనకు చరిత్రలో ఉన్నారు. మరి వారి కృతజ్ఞత యొక్క శక్తి గురించి తెలుసు. మరి నేటి తరం దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే దాన్ని ఆచరించవలసినటువంటి అవసరం కూడా ఎంతో ఉంది మిత్రులారు. ఎందుకంటే ఈ కృతజ్ఞత అన్నది తెలియకపోవడం వల్ల, దాని శక్తిని తెలుసుకోకపోవడం వల్ల, దాన్ని ఆచరించకపోవడం వల్ల జీవితంలో ఎంతో మిస్ అవుతున్నారు. అయితే చాలామంది నాలో కృతజ్ఞతా భావం ఉంది, నాకు ఎవరైనా ఏదైనా సాయం చేస్తే నేను థ్యాంక్స్ చెప్తాను అనుకుంటారు. కానీ అలా మొక్కుబొడిగా చెప్పేది కాదు కృతజ్ఞత అంటే. ఈ కృతజ్ఞత భావం అన్నది మన హృదయాంతరాల్లో నుంచి ఉప్పొంగేటువంటి ఒక అద్భుత భావన మిత్రులారు. మీలో కృతజ్ఞతా భావం ఉంటే అది మీ అవసరాలకు తగ్గ ధనాన్ని సమకూరుస్తుంది, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మిత్రులారా. అలాగే మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా చేస్తుంది. మీరు ఏం చేయాలనుకున్నా, ఏమి కావాలనుకున్నా దాన్ని పొందే మార్గం మీలో కృతజ్ఞతా భావాన్ని నింపుకోవడమే. మీలో ఎంత కృతజ్ఞతా భావం ఎక్కువగా ఉంటే అంత మంచి ఫలితాలను మీ జీవితంలో మీరు తప్పక పొంది తీరుతారు. మరి ఈ కృతజ్ఞతా భావాన్ని మనం ప్రాక్టీస్ చేద్దామా మన నిజ జీవితంలో? మరి మనం మన భౌతిక జీవితంలో ఎందరి వద్దో మనం సహాయాన్ని పొంది ఉంటాము. అలాగే ఎన్నో వస్తువులతో మనము సేవలు పొంది ఉంటాము. మరి ఆ వ్యక్తులకి, ఆ వస్తువులకి, మనకు అనుకూలించిన పరిస్థితులకి చక్కగా మన జీవితంలో అనుక్షణం మనకు ఆనందాన్ని ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క దానికి మనము తప్పనిసరిగా ఈ కృతజ్ఞత అన్నది తెలియచేయాలి మిత్రుల. మరి ఈ ధ్యానం ద్వారా హాయిగా చక్కగా ఒక గంట సేపు మనం ధ్యానంలో కూర్చొని ఇప్పటి వరకు మనం వేటినైతే పొంది ఉన్నామో వాటన్నింటికీ మనము చక్కగా
కృతజ్ఞతను తెలియచేద్దాం. మరి మన శక్తిని మరింత పెంచుకుందాం. మన విజయపు బాటను సుగమనం చేసుకుందాం. మన జీవితంలో ఆనంద కాంతులను నింపుకుందాం మిత్రులారా. మరి ఈ ధ్యానం మీలో ఎంతో శక్తిని నింపుతుంది. మన జీవితం అనూహ్యంగా మారుతుంది. కేవలం మన లోపల ఈ థ్యాంక్స్ ఎనర్జీని కంప్లీట్గా నింపుకున్నప్పుడు, దానిని మనం అందరికీ పంపినప్పుడు. మరి ధ్యానంలో కూర్చుందామా? దయచేసి ఒక గంట సేపు మనం ఈ ధ్యానాన్ని కొనసాగిస్తాం. హాయిగా కూర్చుందాం. మీకు ఏ ఆసనమైతే స్థిరంగా సుఖంగా హాయినిస్తుందో ఆ ఆసనంలో కూర్చోవచ్చు మిత్రులారా. కుర్చీలో కూర్చోవచ్చు, గోడకు ఆనుకుని కూర్చోవచ్చు, పద్మాసనంలో కూర్చోవచ్చు, కాళ్ళు చాచుకొని కూర్చోవచ్చు. మీ శరీరానికి ఏ ఆసనమైతే కంఫర్ట్గా ఉంటుందో ఆ ఆసనంలో కూర్చోండి. మీ శరీరానికి పూర్తి రిలాక్సేషన్ ఇవ్వండి. కళ్ళు మూసుకోవాలి, వ్రేళ్ళలో వ్రేళ్ళు పెట్టుకోవాలి. మీ శరీరానికి పూర్తి విశ్రాంతి. బాగా రిలాక్స్ అవ్వండి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. దాన్ని నెమ్మదిగా వదలండి మిత్రులారా. ఇలాగే ఒక 5 సార్లు శ్వాసను తీసుకోండి, మరలా వదలండి. ఇప్పుడు సహజమైన శ్వాసను గమనించండి మిత్రులారా. సహజమైన శ్వాసతో ఏకము. ఎలాంటి ప్రయత్నము చేయరాదు. ఆలోచనలు వస్తూ ఉన్నాయి, వాటిని కట్ చేస్తూ నెమ్మదిగా ఆ శ్వాసను గమనించండి. కేవలం శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చున్నాం.
మరి ఈ అద్భుతమైన ధ్యానానికి. నాతో పాటు కూర్చుని ధ్యానం చేసి వారి శక్తిని నాలో నింపవలసిందిగా మన పరమగురువు బ్రహ్మర్షి పితామహ పత్రీజీ వారిని మనం ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆస్ట్రల్ మాస్టర్స్ని, ఆస్ట్రల్ పిరమిడ్స్, ఆస్ట్రల్ ఎనర్జీ ఫిల్లింగ్ మాస్టర్స్, మన అందరి యొక్క పూర్ణాత్మలను నా జీవిత మార్గదర్శకులను ఆర్కేంజిల్స్ని, ఆర్కిటూరియన్ మాస్టర్స్ని, ఇంకా నాకు సహకరించే అందరి మాస్టర్స్కి స్వాగతం, సుస్వాగతం. నేను చెప్పే సూచనలను మనస్సులో అనుకుంటూ లేదా వింటూ మీ ధ్యానాన్ని కొనసాగించండి మిత్రులారా. హాయిగా కూర్చున్నాం. శరీరానికి విశ్రాంతి, మనస్సుకు ప్రశాంతత, ఆత్మకు శక్తి. మనస్సులో ఇలా అనుకుందాం, నా ఆత్మ చైతన్యం నుండి అనంతమైన శక్తి విడుదలై నా హృదయంలో కృతజ్ఞతాభావం సంపూర్ణంగా నిండేందుకు అడ్డు తగులుతున్న నాలోని సరికాని భావనలు, ఆలోచనలు అన్నీ నా నుండి విడుదల చేస్తున్నాను. ఈ క్షణం నుండి మాస్టర్స్ సహకారంతో నాలో కృతజ్ఞత, ప్రేమ మాత్రమే సంపూర్ణంగా నింపబడాలి. నా హృదయం నుండి కృతజ్ఞతా భావన శక్తి తరంగాల రూపంలో నేను ఎవరినైతే ఇక్కడ తలుచుకుంటున్నానో వారందరికీ ఆ శక్తి తరంగాలు
ప్రేమతో చేరవేయాలి. మొదటిగా నాకు ఈ భూమి మీద జన్మనిచ్చి ఈ అద్భుతమైన శరీరాన్ని ఇచ్చిన నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. అద్భుతమైన అనుభవాలను ఇస్తున్న, పాఠాలను నేర్పిస్తున్న నా కుటుంబానికి కృతజ్ఞతలు. అలాగే నాకు అనుక్షణం అండగా ఉంటూ నన్ను ఆనందంగా ఉంచుతున్న నా స్నేహితులకు కృతజ్ఞతలు. నాకు అనుక్షణం సహకరిస్తూ ఈ సృష్టిని సమన్వయపరుస్తున్న పంచభూతాలకు కృతజ్ఞతలు. నా కుటుంబ పోషణకు దోహదపడుతూ నాకు ఆనందాన్ని ఇస్తున్న నా వృత్తి ఉద్యోగానికి కృతజ్ఞతలు. మీ పెదవులపైన చిరునవ్వు నింపుకోవాలి మిత్రులారా, మీ హృదయంలో కృతజ్ఞత నింపుకోవాలి, దానిని ప్రేమతో అందరికీ పంపాలి. ఈ ప్రక్రియ ఎంతో విశ్వాసంతో, ఎంతో నమ్మకంతో, ప్రేమతో కొనసాగాలి. నన్ను ప్రతిక్షణం సంరక్షిస్తూ నాకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తున్న ఈ సమస్త ప్రకృతికి కృతజ్ఞతలు. ససేమిరా కళ్ళు తెరవరాదు, వ్రేళ్లలో వ్రేళ్ళు తీయరాదు. కేవలం శ్వాస మీద ధ్యాస. అనంతమైన ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం మిత్రులారా. జీసస్ క్రైస్ట్ యొక్క ఎనర్జీస్ని మనలోకి ఆహ్వానిస్తాం. వారిలోని ప్రేమ కరుణ మనలో సంపూర్ణంగా నిండాలని కోరుకుందాం మిత్రుల. సముద్రాలకు, నదులకు,
నింగికి, నేలకు, నక్షత్రాలకు, చందమామకు, ఇలా నా జీవితంలో ముడిపడి ఉన్న అన్నింటికీ కృతజ్ఞతలు. అలాగే నా జ్ఞానేంద్రియాలకు, నా కర్మేంద్రియాలకు, నా సర్వేంద్రియాలకు అధిపతి అయిన మనస్సుకు, మనస్సుకు అధిపతి అయిన బుద్ధికి, బుద్ధికి అధిపతి అయిన ఆత్మకు నా వేల వేల కృతజ్ఞతలు. నాకు అద్భుతమైన చూపును, అన్ని వేళలా ఈ ప్రపంచాన్ని చూసే భాగ్యం కల్పిస్తున్న నా కళ్ళకు వినికిడిని, అద్భుతమైన స్వరాలను వినే భాగ్యం కల్పిస్తున్న నా చెవులకు ఎన్నో రుచులను ఆస్వాదించేందుకు నాకు భాగ్యాన్ని కల్పిస్తున్న నా నాలుకకు, నాలో అద్భుతమైన మాటలు పలికిస్తున్న నా స్వరపేటికకు, వాసనలు చూపించే నా ముక్కుకు, స్పర్శ జ్ఞానాన్ని ప్రసాదించే నా చర్మానికి నేను సదా కృతజ్ఞుణ్ణి. నేను వేటినైతే చెబుతున్నానో వాటిని మీరు మనస్సులో భావించండి మిత్రులారా. అలాగే నన్ను నడిపించే నా కాళ్ళకు, పనిచేసే చేతులకు నా కృతజ్ఞతలు. నన్ను అనుక్షణం ఆరోగ్యంగా ఉంచుతూ, నా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతున్న నాలోని, నా శరీరంలోని వ్యాధి నిరోధక శక్తికి కృతజ్ఞతలు. నా శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తూ, శరీరానికి ఎంతో శక్తిని ఇస్తున్న నా గుండెకు, గాలిని అందిస్తున్న ఊపిరితిత్తులకు, శుభ్రం చేస్తున్న నా కాలేయానికి, ఎంతో ఆహారాన్ని జీర్ణం చేస్తున్న నా జీర్ణ వ్యవస్థకు, అలాగే నా విసర్జక వ్యవస్థకు కృతజ్ఞతలు. థ్యాంక్స్ టు ఆల్ మై బాడీ ఆర్గాన్స్.
థ్యాంక్స్. నా శరీరంలో ఇన్సులిన్ను ఉత్పత్తి చేసి శరీరాన్ని సమతుల్యపరుస్తున్న నా ప్యాంక్రియాస్కి కృతజ్ఞతలు. థ్యాంక్స్ టు మై ప్యాంక్రియాస్. Thank you very much. నా శరీరంలో మలినాలను ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తున్న నా కిడ్నీలకు కృతజ్ఞతలు. కిడ్నీస్, ది వండర్ఫుల్ పార్ట్స్ ఇన్ అవర్ బాడీ. Say heartfelt thanks to them. Thank you, my kidneys. Thank you very much. నాలోని పంచ ప్రాణాలకు, నా శరీరాన్ని ఆరోగ్యంగా ఆనందంగా ఉంచుతున్న అన్ని అవయవాలకు కృతజ్ఞతలు. థ్యాంక్స్ టు ఆల్ మై బాడీ పార్ట్స్. I am so happy with you. My heartfelt thanks. అనుక్షణం నాలో జనించే అద్భుత ఆలోచనలకు, నన్ను నడిపించే నా బుద్ధికి, నా మేధస్సుకు వేల వేల కృతజ్ఞతలు. నేను పొందిన ఆరోగ్యానికి, నా జీవితంలో
నేను పొందిన సిరి సంపదలకు, అన్ని విజయాలకు, అలాగే నా విజయానికి మెట్లుగా ఉపయోగపడిన నా అపజయాలకు వేల వేల కృతజ్ఞతలు. నా జీవితంలో నేను పొందిన ధనానికి, మరి ఆ ధనాన్ని నాకు అందిస్తున్న అన్ని మార్గాలకు, అందరి వ్యక్తులకు, అన్ని పరిస్థితులకు థ్యాంక్ యూ. నా జీవితంలో నన్ను ఉన్నత స్థితికి చేర్చేందుకు అనుక్షణం నాకు సహకరిస్తున్న నా సంబంధ బాంధవ్యాలకు ఎంతో కృతజ్ఞుణ్ణి. ఫ్రెండ్స్, ససేమీరా కళ్ళు తెరవరాదు. ప్లీజ్ డోంట్ ఓపెన్ యువర్ ఐస్. హాయిగా కూర్చున్నాం. ఇప్పటి వరకు ఈ సత్యం తెలియక ఎంతో పోగొట్టుకున్నాం, ఎందరినో పోగొట్టుకున్నాం. మరి వాటన్నింటినీ తిరిగి మన జీవితంలో పొందే అవకాశం ఈ ఒక్క సాధన ద్వారా. నా జీవితంలో నాకు అవసర సమయాల్లో నాకు సహకరించిన వ్యక్తులకు, పరిస్థితులకు, వస్తువులకు అన్నింటికీ కృతజ్ఞతలు.
నేను పొందిన నా శారీరక మానసిక ఆరోగ్యానికి, నా శరీరంలోని వ్యాధి నిరోధక శక్తికి థ్యాంక్ యూ. నా జీవితమంతా నాకు లభించిన డబ్బుకు కృతజ్ఞతలు. నేను చేస్తున్న నా ఉద్యోగానికి కృతజ్ఞతలు. నా వ్యాపారానికి కృతజ్ఞతలు. నా వ్యవసాయానికి కృతజ్ఞతలు. నా జీవితంలో నాకు దొరుకుతున్న విశ్రాంతికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా జీవితకాలంలో నాకు లభిస్తున్న భోజనానికి, దాన్ని పండిస్తున్న రైతులకు, వండి వడ్డిస్తున్న నా భార్యకు, నా తల్లికి నా ప్రేమపూర్వక కృతజ్ఞతలు. కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసతో ఏకం.
నా బాల్యం నుంచి నాకు విద్యాబుద్ధులు నేర్పిన నా గురువులకు నాకు ధ్యానాన్ని నేర్పించి నా జీవితాన్ని సరైన మార్గంలో నడిపిస్తున్న నా ధ్యాన జ్ఞాన గురువులకు నా కృతజ్ఞతలు. నాలో జనిస్తున్న సరి అయిన కోరికలకు వాటిని తీర్చేందుకు ఏర్పడుతున్న అన్ని పరిస్థితులకు నా కృతజ్ఞతలు. నా తల్లిదండ్రులు, ఈ ప్రకృతి నాపై చూపుతున్న అవధులు లేని ప్రేమకు నా వేల వేల కృతజ్ఞతలు. నా ఉద్యోగంలో నాకు సహకరిస్తున్న నా సహచర మిత్రులకు, నా ఉన్నత అధికారులకు, నా క్రింది స్థాయి పనివారికి కృతజ్ఞతలు.
నా దాహాన్ని తీరుస్తున్న నీటికి ప్రాణవాయువును అందిస్తున్న గాలికి నాలో శక్తిని నింపుతున్న ప్రాణశక్తికి నా కృతజ్ఞతలు. మీ హృదయాంతరాలలో నుంచి ఈ భావన ఉప్పొంగుతుంది మిత్రులారా. నేను అడిగినవన్నీ నా జీవితంలో నాకు సమకూరుస్తున్న నా అంతరాత్మకు, ఆ భగవంతుడికి వేల వేల కృతజ్ఞతలు. నా పిల్లలకు, నా భార్యకు, నా భర్తకు, మా అత్తమామలకు, ఇంకా అందరూ బంధుమిత్రులకు నా కృతజ్ఞతలు. ఇప్పటి వరకు నేను భుజించిన అన్నానికి, కూరగాయలకు, పండ్లు, ఫలహారాలకు నా కృతజ్ఞతలు. నన్ను అనుక్షణం భరిస్తున్న ఈ భూమాతకు కృతజ్ఞతలు.
నా జీవితంలో నేను పొందిన ప్రతి అదృష్టానికి కృతజ్ఞతలు. నేను అదృష్టవంతుణ్ణి. ఐ ఆమ్ ద లక్కీయెస్ట్ మ్యాన్ ఆన్ దిస్ అర్త్. థ్యాంక్స్ టు ఆల్ మై లక్స్. నాకు హాని జరగకుండా నన్ను కాపాడుతున్న పోలీస్ వ్యవస్థకు, నాకు సహాయ సహకారాలు అందిస్తున్న అన్ని ప్రభుత్వ వ్యవస్థలకు, బ్యాంకులకు నా కృతజ్ఞతలు. నా బ్యాంక్ బ్యాలెన్స్కు అనుక్షణం ధనముతో నింపబడి ఉన్న నా వాలెట్కు నా కృతజ్ఞతలు. ఇప్పటి వరకు నా జీవితంలో నేను పొందిన ఇల్లు, కారు, స్కూటర్, కంప్యూటర్ ఇంకా అన్ని సౌకర్యాలకు కృతజ్ఞతలు. నన్ను ఎక్కడికైనా సేఫ్టీగా ఆనందంగా తీసుకెళ్తున్న నా స్కూటర్కు, నా బైక్కు, నా కారుకు, నా హెలికాప్టర్కు, నా విమానానికి ఎంతో కృతజ్ఞుణ్ణి. Thanks to all my vehicles. నా జీవితంలో నేను పొందిన అన్ని సౌకర్యాలకు కృతజ్ఞతలు.
నా జీవితంలో నేను చేసిన తప్పుల వల్ల నేను నేర్చుకున్న పాఠాలకు కృతజ్ఞతలు. నా అందమైన భవిష్యత్తుకు కృతజ్ఞతలు. అద్భుతమైన పాఠాలను నేర్పించిన నా గతానికి కృతజ్ఞతలు. నా జీవితంలో నేను ఆనందంగా, ఆహ్లాదంగా, అద్భుతంగా గడుపుతున్న నా ప్రస్తుత క్షణానికి, నా ప్రస్తుత స్థితికి కృతజ్ఞతలు. ఆఖరి 5 నిమిషాలు ఎవరూ కళ్ళు తెరవరాదు మిత్రులారా. Last 5 minutes. అనుక్షణం నాకు ప్రతిరోజు అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్న వేణు పిరమిడ్ మాస్టర్ అన్న ఈ యూట్యూబ్ ఛానల్కి కృతజ్ఞతలు. నా ధ్యానానికి సహకరిస్తున్న నా శరీరానికి, ఆస్ట్రల్ మాస్టర్స్కి, ఆస్ట్రల్ పిరమిడ్స్కి, పరమ గురువుల మండలికి, ఈ సమస్త ప్రకృతికి థ్యాంక్ యూ.
ఓకే మాస్టర్స్, నెమ్మదిగా మీ రెండు చేతి వేళ్లను కళ్ళపైన ఉంచుకోండి. కళ్ళు తెరవకుండా ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో హాయిగా ప్రశాంతంగా కళ్ళు తెరవాలి. మరి ఈ ధ్యానం మీకు నచ్చినట్లయితే దీనిని తప్పక మీ మిత్రులకి, మీ బంధువులకి, అందరికీ చేరవేయండి. మరి వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేయని ఎడల సబ్స్క్రైబ్ అన్న బటన్ని ప్రెస్ చేయండి మిత్రులారా. ఈ అద్భుతమైన భాగ్యాన్ని నాకు కల్పిస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ వేణు పిరమిడ్ మాస్టర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.